హలో అందరికీ అయితే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనకి ఎన్ని లాభాలో తెలుసా మన ఇల్లంతా చెత్త చెత్తగా ఎలా పడితే అలా ఉంటే దాని ఎఫెక్ట్ అనేది మన మైండ్ మీద పడుతుంది మన చుట్టూ అంతా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు బ్రెయిన్ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని బాగా గ్రహిస్తుంది ఇంకా మనకి స్ట్రెస్ను కూడా తగ్గిస్తుందండి కొన్ని అలవాట్లు కనుక మన ఆడవాళ్ళు నేర్చుకుంటే ఒక బేసిక్ నీట్నెస్ అనేది సెట్ అయిపోతుంది క్లీన్ హౌస్ ఎప్పుడు మన మెంటల్ హెల్త్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుందండి క్లీనింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ బాడీని మూవ్ చేస్తూ ఉంటాము ఇటు అటు తిరుగుతూనే ఉంటాము ఖాళీగా కూర్చుంటే ఏదైనా ఒక అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడానికి ఒక మంచి అలవాటు మన బ్రెయిన్ అండ్ అలాగే మన బాడీకి మంచి పని చెప్పడానికి క్లీనింగ్ అండ్ అలాగే ఆర్గనైజ్ బెస్ట్ థింగ్స్ ఈ క్లీనింగ్ అండ్ అలాగే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అనేవి మన హెల్తీ హ్యాబిట్స్ ఇంకా మన డైలీ రొటీన్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి అండ్ అలాగే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళ ఇంటికి రారు ఇంకా ఈవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో వీళ్ళు ఒక్కరే ఉండేసరికి కొంచెం లోన్లీగా అండ్ అలాగే బ్రెయిన్ కూడా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఆలోచనలు కూడా మనకి అంత అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇంకేం చేయాలంటే మనము ఎప్పుడు ఖాళీగా కూర్చోకూడదు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఏవైనా రెసిపీస్ చాలామందికి కొన్ని ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి కదా కుకింగ్ చేయడం క్లీనింగ్ అండ్ అలాగే హోమ్ డెకర్ ఇంకా పెయింటింగ్ కానీ లేకపోతే క్రాఫ్ట్స్ ఇవి చేస్తూ ఉంటాం కదా అలా చేస్తూ ఉండాలి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తూనే ఉండాలి ఇంకా ఏంటంటే ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ కూడా చాలా నీట్గా ఉండి మంచి మంచి ఆలోచనలు అయితే వస్తాయండి నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇది బయట వాకిలి ఇల్లు ఇవన్నీ శుభ్రం చేసేసుకొని దేవుడు సామాన్లు కూడా క్లీన్ చేసి పక్కన పెడతాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ముందుగా ఎగ్స్ అనేటివి బాగా బీట్ చేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాక ఇందులో టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి చాలామంది ఏంటంటే కారం ధనియాల పొడి పసుపు అవేమి వేయరు ఎవరి ఇష్టం వాళ్ళది కొంచెం నేను స్పైసీగా తింటాను కొంచెం మనకి ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్ అనేది అవి అందులో వేసేసుకొని అలాగే కొంచెం గరం మసాలా కూడా పైన యాడ్ చేసుకోవాలి మనం ముందుగా అయితే రైస్ అనేటివి కుక్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఆ రైస్ కూడా ఇందులో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే సోయా సాస్ వేసుకుంటున్నాను ఇది సోయా సాస్ అనేది కొంచెం మనకి టేస్ట్ అనేది మారుతుంది అండ్ అలాగే కలర్ కూడా మారుతుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు డిన్నర్లోకి అయితే ఇది మీకు ఇంకేమైనా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్